అనిపించిందండి. ఏంటి కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, తల కూడా సరిగా లేదు, వంకరగా ఉంది, అవయవాలు సరిగా లేని ఈ వ్యక్తి సంకలో ఒక ఏమంటే ఒక సంచి తగిలించుకొని పత్రికలు వేసుకొని ఆ రోడ్డు పైన వచ్చి పోయే వాళ్ళకు కరపత్రికలు ఇస్తుండే, ఒకరు తీసుకుంటున్నారు, ఒకరు తీసుకోవటం లేదు, ఒకరు అసహించుకుంటున్నారు, అయినా పట్టించుకోనకుండా పాతం చేస్తున్న సువార్తను చూస్తుంటే ఏమంటే మనకు సిగ్గు అనిపించిందో చెప్పండి. మనకు అవయవాలన్నీ బాగున్నా బయటికి వెళ్ళక, ఎవరికి చెప్పక, పత్రిక ఇవ్వక, సరిగా చదువుకోక, రాయక ఏం చేస్తామని చెప్పండి. మనకు అవయవాలన్నీ ఉండి కూడా మనకు సిగ్గు అనిపించదా చెప్పండి. అవునండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే యాజకులు సిగ్గుపడ్డారు ఇక్కడ. నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు నేను సిగ్గుపడుకుంటాను, నేను ఇంక నేను చేయగలుగుతున్నా, నేను ఏం చేయగలుగుతున్నాను, మీరు ఏమి చేయలేకపోతున్నారు అని అంటే మీరు కూడా వాళ్ళని చూసి సిగ్గుపడండి ప్లీజ్. ఎందుకంటే యాజకులు సిగ్గుపడ్డామని చెప్పుకుంటున్నారు. దేవుడు వాళ్ళ విషయంలో రాయించాడండి. మనం అంటే మనం ఏమండి, మనం సిగ్గుపడటం తప్పదు, సిగ్గుపడి సరి చేసుకుందాం. అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. కొందరికి అవయవాలు దేవుడు ఇవ్వలేదంటే ఆ అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. ఉన్న అవయవాలు దేవుని కోసం ఉపయోగించండి. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుట్టివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకు అవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉన్నదని